సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఆపరేటర్ ప్రెసిడెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రెసిడెంట్స్ అంటే నథింగ్ బట్ ఒక ప్రియారిటీ అని. ఫస్ట్ ఏ ప్రియారిటీ తీసుకోవాలని చెప్పి, ఇప్పుడు మనకి 3-4 టాస్క్స్ ఉన్నాయి, దాంట్లో ఏది ఫస్ట్ ప్రియారిటీ తీసుకోవాలి అనే వాటి గురించి అయితే మనమైతే ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మామూలుగా మనకి వాల్యూస్ వచ్చేసి మనకి మామూలుగా బ్రాకెట్స్ ఉన్నాయి, ఓకేనా? అలానే మనకి పవర్ ఆపరేటర్ ఉంది, అలానే మనకి మల్టిప్లికేషన్ స్లాష్ మాడ్యులో ప్లస్ అండ్ మైనస్ ఉంది, ఓకేనా? సో ఇది ఒక ఆర్డర్ అనమాట. ఎప్పుడైనా మనకు ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ వచ్చింది అనుకోండి, మన దగ్గర ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5+4 మల్టిప్లై బై 16 డివైడెడ్ బై 2+3+5. సో ఇలాంటి మన దగ్గర ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఇలాంటప్పుడు మనం ఒక బోర్డ్మాస్ రూల్ని అయితే మనం మ్యాథ్స్లో అయితే మనం ఫాలో అవుతాం. బోర్డ్మాస్ రూల్ నథింగ్ బట్ బీవో వచ్చేసి బ్రాకెట్స్ అని. సో ఫస్ట్ ప్రియారిటీ మనకి బ్రాకెట్స్ ఇస్తాం, సో సెకండ్ ప్రియారిటీ డివిజన్కి ఇస్తాం, దాని తర్వాత ఎం వచ్చేసి మల్టిప్లికేషన్కి, ఏ వచ్చేసి అడిషన్కి, ఎస్ వచ్చేసి సబ్ట్రాక్షన్కి. సో ఇలా మనకు ఒక రూల్ అయితే ఉంది మ్యాథమెటిక్స్లో. అలానే మనకి జావా స్క్రిప్ట్లో కూడా మనకు ఒక రూల్ అయితే ఉంది. సో ఆ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఏదైనా ఇలాంటి ఎక్స్ప్రెషన్లో ఏదైనా బ్రాకెట్స్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మనం దానికి ఇస్తాం. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దాని తర్వాత సెకండ్ దేనికి ఇస్తాము మనము, ఆ పవర్ ఆపరేటర్కి ఇస్తాం. సో స్టార్ స్టార్ అంటే మనకు పవర్ ఆపరేటర్. ఒకవేళ మీకు ఇది స్టార్ స్టార్ అనే పవర్ ఆపరేటర్ ఎలా తెలుసు అంటే, మనం లాస్ట్ వీడియోలో మనం అయితే డిస్కస్ చేస్తాం దీని గురించి. అలానే మనం స్టార్ ఉంటే మల్టిప్లికేషన్ అని, స్లాష్ ఉంటే మల్టిప్లికేషన్ అని, ఇది వచ్చేసి మాడ్యులో మాడ్యులో ఆపరేటర్, ఓకేనా? అలానే ఇది నెక్స్ట్ వచ్చేసి ప్లస్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉంది. ఇక్కడ మీరు 3 and 4లో చూస్తే మనం ఎప్పుడైనా ఒకవేళ మనకి ఒక ఎక్స్ప్రెషన్లో మనకి స్టారు, స్లాష్, మాడ్యులో అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనము ఒక రూల్ని ఫాలో అవుతాం. అదేంటంటే లెఫ్ట్ టు రైట్ రూల్. సో అప్పుడు మనకి లెఫ్ట్లో ఏముంది ఫస్ట్, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సో మల్టిప్లికేషన్ చేస్తాం. దాని తర్వాత స్లాష్ ఉంటే స్లాష్ యాడ్ చేస్తాం. దాని తర్వాత లాస్ట్ మాడ్యులో యాడ్ చేస్తాం. అలానే మనకి ఫోర్త్ స్టెప్లో కూడా సేమ్, లెఫ్ట్ టు రైట్ రూల్ని ఫాలో అవుతాం. సో లెఫ్ట్లో ఏది ఉంది ఫస్ట్, మనకి అడిషన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం అడిషన్ చేస్తాం, అడిషన్ తర్వాత మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. కానీ పవర్ ఆపరేటర్కి ఎట్లా అంటే, మనం రైట్ టు లెఫ్ట్ అంటే రివర్స్ ఉంటుంది పవర్ ఆపరేటర్కి, రైట్ టు లెఫ్ట్ చేస్తాం, ఓకేనా? సో దీని గురించి కొంచెం మనం అర్థం చేసుకునే దానికి మనం అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను. సో బ్రాకెట్లో 5+2 తీసుకుంటాను, /7 స్పేస్ ఇచ్చి దాని తర్వాత +1, అలానే స్టార్. సో దీనిపైన మనం మన ఆపరేటర్ ప్రెసిడెన్స్ని అయితే మనం అయితే ఫాలో అవుతాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఇది మన ఎక్స్ప్రెషన్, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఆల్రెడీ ఇక్కడ రూల్ అయితే ఉంది మనకి, ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ మనము ఫస్ట్ దీనిలో ఎక్స్ప్రెషన్లో ఏది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఏదైతే మనకి బ్రాకెట్లో ఏదైతే ఉందో డేటా, ఆ డేటాని మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకేనా? సో అప్పుడు నాకు 5+2 7 అయిపోతుంది, బ్రాకెట్లో 7 వేసుకునేస్తాం. 7+1*2. ఇప్పుడు ఇలా అయిపోయింది, ఓకేనా? ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉండేదాన్ని క్యాలిక్యులేట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, మనకి పవర్ ఆపరేటర్ ఉంది. సో పవర్ ఆపరేటర్ మన ఎక్స్ప్రెషన్ ఉందా, లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్టార్ డివైడ్ అలానే మాడ్యులో ఉంది. ఇక్కడ చూస్తే మనకి డివైడ్ ఉంది, అలానే మనకి స్టార్ ఉంది, ఓకేనా? మనం ఏం మాట్లాడుకున్నాము, థర్డ్ అండ్ ఫోర్త్ స్టెప్లో ఎప్పుడైనా మనము రెండు అన్నీ ఒకే దానిలో ఉంటే మనకి రూల్ ఏమన్నాం, లెఫ్ట్ టు రైట్ అన్నాం. సో లెఫ్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ మల్టిప్లికేషన్ వస్తుంది. సో ఇక్కడ నేను మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ మల్టిప్లై చేయాలి, 7/7+ ఓకేనా? 1 2 0 ఎంత, 2 కదా? సో 2 చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ 7, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్లో స్లాష్ ఉంది. సో స్లాష్ని మనం చేస్తాం. సో 7/7 1 కదా, సో 1+2. సో ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్లోకి వస్తే మనకి ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఓకేనా? మనకి ఇక్కడ రూల్ ఏంటి, లెఫ్ట్ టు రైట్. అది కాకుండా మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది ఏం లేదు. సో అడిషన్ ఒకటే ఉంది కాబట్టి 1+2=3 వస్తుంది ఆన్సర్, ఓకేనా? ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని సేమ్ ఎక్స్ప్రెషన్ని మనం కాపీ చేసేసి మన కన్సోల్ అయితే రన్ చేసి చూద్దాం. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 3 వచ్చింది. సో ఇక్కడ మనకు చూసినట్టయితే మనకు ఆన్సర్ కూడా 3 వచ్చింది. సో ఇలా 2-3 ఎగ్జాంపుల్స్ అయితే మనం అయితే ట్రై చేద్దాం ఒకసారి.
సో సెకండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నాకు 2+1*3 ఉంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి నేను ట్రై చేయడానికంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ మనకి 2+1 ఉంది, స్టార్ అంటే మల్టిప్లై బై 3 ఉంది. ఓకేనా? ఫస్ట్ బ్రాకెట్లో మనకి ఏముంది, ఫస్ట్ మనకి ప్రియారిటీ బ్రాకెటే కదా. సో బ్రాకెట్లో ఉండేదాన్ని మనం అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో బ్రాకెట్లో ఏముంది, 2+1 ఉంది, 3 ఇచ్చేసాను, స్టార్ 3. సో ఇది ఈజీగా సింపుల్గా, ఇంకా మిగిలింది మనకి ఒకే ఆపరేటర్ కాబట్టి మనం డైరెక్ట్గా 3 3 9 కాబట్టి 9 యాడ్ చేస్తాం. ఓకేనా? సో అలానే మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. 3/1+2 |(2)|(2). ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం చెక్ చేయాల్సింది బ్రాకెట్ ఉందా, బ్రాకెట్ లేదు, ఫైన్. సో మనం దీన్ని ఇగ్నోర్ చేస్తాం. సో సెకండ్ స్టెప్ ఏంటి, మనకి పవర్ ఆపరేటర్ ఉంది. సో పవర్ ఆపరేటర్ మనకి మన ఎక్స్ప్రెషన్లో కూడా ఉంది సెకండ్ దానిలో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పవర్ ఆపరేటర్ని ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 3/1+2^2 కాబట్టి 4. ఓకేనా? ఇప్పుడు మనకి స్లాష్ ఉంది, అలానే ప్లస్ ఉంది. సో మనం నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వస్తే మనకి స్టార్ ఉంది, స్లాష్ ఉంది, మాడ్యులో ఉంది. ఓకే, స్టార్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఓకేనా? నేను స్టార్ స్టార్ అంటున్నాను. ఇప్పుడు మన దగ్గర మన ఎక్స్ప్రెషన్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉందా, లేదు కదా. సో నెక్స్ట్ ఏముంది, స్లాష్ ఉంది. సో స్లాష్ని మనం డివైడ్ చేస్తాం 3. సో 3/1 అంటే 3 వస్తుంది, 3+4. సో మనకు ఆన్సర్ వచ్చేసి 7 వస్తుంది. సో దీన్ని మనం ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం మన కన్సోల్లో. చూసారా, మనకి కరెక్ట్ వాల్యూ 7 అయితే ఆన్సర్ అయితే వచ్చింది మనకి. అలానే ఈ పైన వాల్యూని కూడా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. కాపీ, అలానే కన్సోల్లోకి వచ్చేసి పేస్ట్ ఇచ్చేసా. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో మనకు ఎంత వచ్చింది, మనకు కూడా 9 వచ్చింది. ఓకేనా? సో అలానే ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ అయితే తీసుకొని క్లోజ్ చేద్దాం. సో 4+1*6/2. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఎక్స్ప్రెషన్ ఫస్ట్ మనం ఏం చూడాలి, బ్రాకెట్ ఉందా లేదా అని. సో బ్రాకెట్ ఉందా మన ఎక్స్ప్రెషన్లో, లేదు. ఓకే. సో సెకండ్ థింగ్ ఏంటి, మన దానిలో ఆ పవర్ ఆపరేటర్ ఉందా లేదా అని చూడాలి. సో మన ఎక్స్ప్రెషన్లో పవర్ ఆపరేటర్ ఉందా, లేదు. ఇక్కడ మనకి పవర్ ఆపరేటర్ అంటే స్టార్ స్టార్ అని వస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడ ఉండేది మన దగ్గర ఒకే స్టార్. ఒకే స్టార్ అంటే అది మల్టిప్లికేషన్. ఓకేనా? సో రెండు స్టార్స్ ఉన్నాయి కాబట్టి అది మనకి పవర్ ఆపరేటర్ అయిపోతుంది. ఓకే, ఫైన్, పవర్ ఆపరేటర్ కూడా లేదు. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్కి వస్తాం. థర్డ్ స్టెప్లో మనము రూల్ ఏం పాటించాలి, లెఫ్ట్ టు రైట్ రూల్ అయితే పాటించాలి. సో లెఫ్ట్లో ఏముంది, మనకి స్టార్ ఉంది. సో ఇక్కడ మనకి స్టార్ ఉందా, ఉందిగా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే 4. ఓకేనా? ఇక్కడ నేను యాడ్ చేయాల్సి ఉంటుంది. 1 6 ఎంత, 6. 4/6/2. ఓకేనా? సో ఇక్కడ నాకు నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్లో మళ్ళీ స్లాష్ ఉంది. ఓకేనా? 4+6/2 అంటే 2 అని చెప్పి 2 3 జరుగుతుంది కదా, 3 తీసుకుంటాం. ఓకేనా? సో ఇంకా లాస్ట్ మిగిలింది నాకు అడిషన్ ఆపరేటర్ కాబట్టి 4 5 6 7. 7 ఈజ్ మై ఆన్సర్ ఇక్కడ. సో దీన్ని కూడా నేను ఎక్స్ప్రెషన్ని కాపీ చేసి మన కన్సోల్ అయితే రన్ చేసి చూద్దాం ఒకసారి. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 7 వచ్చింది. సో ఈ విధంగా మనకి ప్రెసిడెన్స్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైనా మీరు జావాస్క్రిప్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఒక్క బాక్స్ ఒకటి. ఓకేనా? ఫస్ట్ మనం బ్రాకెట్స్ చెక్ చేస్తాం, సెకండ్ మనం పవర్ ఆపరేటర్ చెక్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మనకి 3 ఉన్నాయి, స్టార్, స్లాష్, మాడ్యులో. ఇక్కడ మనం అప్లై చేస్తున్న రూల్ ఏంటి, లెఫ్ట్ టు రైట్ రూల్ని అయితే మనం అయితే అప్లై చేస్తాం. అలానే ఫోర్త్ స్టెప్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్లో కూడా మనం లెఫ్ట్ టు రైట్ ఫాలో అవుతాం. అదే మాడ్యులో అయితే మనం రైట్ టు లెఫ్ట్ రివర్స్లో ఆర్డర్లో ఫామ్ అవుతాం. సో హోప్ మీకు ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం లెట్, కాన్స్టెంట్, వేర్ కీవర్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోకి ఇంతకైతే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.